Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ షర్మిల వెనకుంది ఆ ఇద్దరే. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దూసుకొచ్చారు వైఎస్ఆర్ షర్మిల. తెలంగాణలో ఇన్నాళ్ళు ప్రత్యామ్నాయం లేదు అని భావించే టీఆర్ఎస్కు పోటీగా గట్టిగా నిలబడుతున్నారు. షర్మిల పార్టీ పెట్టడం వైఎస్ జగన్కి ఇష్టం లేదని వార్తలు వచ్చాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షర్మిల, జగన్ ఒకేసారి నివాళులు అర్పించకపోవడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఇక వైఎస్ షర్మిల పార్టీ వెనుక కేసీఆర్ వ్యూహం ఉందని, ఆంధ్ర ఓట్లు చేల్చడానికి షర్మిలతో ఈ కొత్త పార్టీ పెట్టించారని కొందరు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీనియర్ కమ్యూనిస్ట్ నేత సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిల వెనుక ఎవరున్నారో తేల్చేశారు. కేసీఆర్, జగన్ ఇద్దరు వైఎస్ షర్మిల వెనుక ఉన్నారని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుతున్న నాటకాలు ఆపాలని కాస్త ఘాటుగానే స్పందించారు. వైఎస్ షర్మిల పార్టీ వెనుక ఉంది ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెల్లెలి పార్టీకి జగన్ నిర్మాత అని, స్క్రిప్ట్ డైరెక్షన్ బాధ్యతలు కేసీఆర్వేనని నారాయణ అన్నారు. లేకపోతే ఇంత స్వేచ్ఛగా ఆమె తెలంగాణలో తిరుగుతుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిలను రంగంలోకి దించారని సిపిఐ నారాయణ అభిప్రాయపడ్డారు. ఇక జల వివాదం కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల డ్రామా అన్నారు. డ్రామా ఆపేస్తే జల వివాదం సమసిపోతుందన్నారు. జగన్ బెయిలు రద్దు అంశాలపై కూడా తనదైన స్టైల్లో నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అమిత్ షా ఉన్నంతకాలం జగన్ బెయిలు రద్దు కాదని రెబల్ ఎంపీ రఘురామ ఎన్ని పిటిషన్లు వేసినా కూడా అమిత్ షా అండదండలు పుష్కలంగా జగన్కు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మొత్తంగా సిపిఐ నారాయణ తెలంగాణ రాజకీయాల వెనుక, షర్మిల అడుగుల వెనుక మొదలపు ఉందని ఆరోపించారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్, జగన్లే వెనుకొండి నడిపిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.